हाय फ्रेंड्स, वेलकम टू एमडीआर चैनल। ई रोजु कोन्नि विषयालु मा फ्रेंड्स मीतो शेर चेसुकुंदाम अनुकुंटुन्नारु। अय्येंदो इप्पुडु वीळ्ळनि अडिगि तेलुसुकुंदाम। एंदि एं विशेषालु फ्रेंड्स? ई रोजु विशेषं एमंटंटे కొంతమంది ఫ్రెండ్స్ మాకి వాట్సాప్లో పర్సనల్గా మెసేజ్ పెడుతున్నారు, అంటే మీరు వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తారు, అలానే థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేస్తారు, మీరు వీడియో షూటింగ్ చేసేటప్పుడు కెమెరా ఏది యూజ్ చేస్తారని అడుగుతున్నారు, అలాగే మైక్ ఏది యూజ్ చేస్తున్నారని అడుగుతున్నారు. దాని గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ముందు ఫస్ట్ క్వశ్చన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, మీరు వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తారు? ఎవరు అన్న అడిగింది? అడిగింది ఎవరు? పేరేం పేరు? మల్లి అని మా ఫ్రెండ్. వీడియో ఎడిటింగ్ ఎలా చేస్తామంటే, ముందుగా మా కాడ ఏం లేవు, ఎడిటింగ్ సిస్టమ్ లేదు, ఏం లే, మొబైల్లోనే ఎడిటింగ్ చేస్తాం. అది కూడా మొబైల్, దాని పేరేంది మన మొబైల్ పేరు? ఒప్పో F11. దాంట్లోనే ఎడిటింగ్ చేస్తాం. ఎడిటింగ్ చేసేకి ఒక యాప్ కావాలి. ఆ యాప్ పేరంటే కైన్ మాస్టర్. కైన్ మాస్టర్లోనే మొత్తం ఎడిటింగ్ చేస్తాం. మీకు ఏమి ఎక్స్ట్రా యాప్స్ ఏమి యూజ్ చేయం, ఓన్లీ కైన్ మాస్టరే. ఈ కైన్ మాస్టర్ ఇంకో విషయం ఏంటంటే, ఈ కైన్ మాస్టర్ ద్వారానే మీరు సినిమానే తీయొచ్చు ఈజీగా, ఒక ప్రొఫెషనల్గా సినిమానే తీయొచ్చు. అది ఎడిటింగ్ అయితే కైన్ మాస్టర్ యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ యాప్ అది. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది. సెకండ్ క్వశ్చన్ అడుగుతారు ఒకసారి. సెకండ్ క్వశ్చన్ వచ్చి, మీరు మైక్ ఏ మైక్ యూజ్ చేస్తారు? మైక్ అంటే మైక్ అంటే ప్రత్యేకంగా ఏం మైక్లు ఏమి యూజ్ చేయట్లే. మొబైల్కి వచ్చింటుంది కదా అదేదో రికార్డరు, దాన్ని బట్టినే దాంతోనే రికార్డ్ చేస్తాం. ప్రత్యేకంగా అంటే మైక్ ఏమి యూజ్ చేయట్లే. పెట్టినాం, ఆర్డర్ పెట్టినాం. బోయ్ M1 మైక్ అంట ఎంత? 700-800 పడుతుంది. అది ఆర్డర్ చేసినాం. ప్రస్తుతానికి అయితే ఏం మైక్లు యూజ్ చేయట్లే, మొబైల్తో వచ్చిన రికార్డర్ని యూజ్ చేసుకున్నాం మైక్ అయితే. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది అనుకున్నాం. మూడో క్వశ్చన్ వచ్చి, థంబ్నైల్ అంటే మీరు యూట్యూబ్ వీడియోస్ ఓపెన్ చేసిన వెంటనే పైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, లోపల ఏ వీడియో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో పైన రాసి పెట్టింటారు అనమాట. దాన్ని థంబ్నైల్ అంటారు. ఆ థంబ్నైల్ ఎడిటింగ్ ఎలా చేస్తామంటే, థంబ్నైల్ మాత్రం మేము ఏం అసలు దాంట్లోకి ఏం ఇంటర్ఫేర్ కాము, అంత మా ఫ్రెండ్ గారు చేస్తారు థంబ్నైల్ ఎలా క్రియేట్ చేస్తారో అని అడుగుదాం ఒకమాట. చెప్పమని ఏం లేదబ్బా, పిక్సెల్ ల్యాబ్ అనే ఒక యాప్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి అది 720p ఒక పిక్చర్ తీసుకో, అదే పిక్చర్ ఉంటుంది 720p యూట్యూబ్ థంబ్నైల్ అని చెప్తే అది కనిపించింది. దాంట్లో పోవడం మీరు ఏం పెట్టాలనుకుంటున్నారు? సపోజ్ నిన్న పెట్టినాం చైనా ప్రోడక్ట్స్తో మోసపోయిన మా ఫ్రెండ్ అని, ఇట్లా మీరేం కావాలో అది టెక్స్చర్ తీసుకునేది, టైప్ చేసేది, పెట్టుకునేది, దానికి తగ్గట్టుగా కింద ఇమేజ్ పెట్టుకొని ఇంకా సేవ్ చేసుకుంటే సరిపోదు. ఆ పిక్సెల్ ల్యాబ్తో మీరు పోస్టర్ కూడా తయారు చేసుకోవచ్చు. మీరు ఏదైనా షార్ట్ ఫిల్మ్ తీసుకున్నానుకో, దాన్ని యాప్ యూజ్ చేసి పోస్టర్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ మధ్య కొత్త విషయం ఇంకొకటి కూడా చెప్పింది మా ఫ్రెండ్, ఆ పిక్సెల్ ల్యాబ్ ద్వారానే పెళ్లి కార్డులు కూడా తయారు చేసిన. పోయినసారి వీడియో చేసినాక మొబైల్లో పెళ్లి కార్డు ఎలా తయారు చేస్తాం అనేది. ఇంకో క్వశ్చన్, మూడో క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది అనుకుంటున్నాం. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏమంటే, మీరు క్యామ్ ఏ క్యామ్ ఉపయోగిస్తారని చెప్పి. క్యామ్ మాకు అంత స్తోమత లేదు కొనేంత స్తోమత. ప్రస్తుతం ఒప్పో మొబైల్ ఉంది కదా, మొబైల్లోనే షూటింగ్ చేస్తున్నాం. ప్రత్యేకంగా అంటూ ఏం లేవు. చూస్తాం నెక్స్ట్ ఏమైనా మీరు మమ్మల్ని బాగా ఆదరిస్తే, వ్యూస్ ఏమైనా పెరిగితే, సబ్స్క్రైబర్స్ ఏమైనా పెరిగితే, వాచ్ ఏమైనా పెరిగితే, అప్పుడు కొత్త క్యామ్ కొని ఇంకా మంచి వీడియోస్ తీస్తాం. మొత్తానికి ఆన్సర్ వచ్చేస్తుంది అనుకుంటా. నాలుగో ఆన్సర్ కూడా ఇంతేనబ్బా, మేమేమి ఎక్స్ట్రా ఖర్చులు ఏం పెట్టట్లేదు, ఉన్న వాటితోనే సర్దుకుంటున్నాం. మా ఫ్రెండ్స్ పర్సనల్కి ఈ నాలుగు క్వశ్చన్లే, ఈ నాలుగు క్వశ్చన్లకి ఆన్సర్ చేసేసినాం. అంతే ఫ్రెండ్స్, ఏం లేదు. మీరు కొత్తగా ఒకవేళ యూట్యూబ్ ఛానల్ను మొదలు పెట్టారనుకోండి, డబ్బులు ఏమి ఇన్వెస్ట్మెంట్ ఏం చేయకండి, ఉన్నవాడితోనే సర్దుకొని మొత్తం మొబైల్లోనే చేసుకోండి. ఎందుకంటే అది యూట్యూబ్ ఛానల్లో క్లిక్ అవుతుందో అవ్వదు అనేది మనకి ఇంకా తెలియదు కాబట్టి, డబ్బులు ఏం ఖర్చు చేయకుండా మొత్తం మొబైల్లోనే చేస్తే బాగుంటుంది. మేము కూడా ప్రస్తుతం అట్లనే చేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే, మేము ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ అవుతుంది. 1 మంత్లో మాకు 250 సబ్స్క్రైబర్స్ వచ్చిండ్రు. ముందుగా మీకు ధన్యవాదాలు, అట్లానే ఆదరించండి. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టే అట్లా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ వీడియో మొత్తానికి అయితే ఇంతే. మేమైతే ఎక్విప్మెంట్స్ ఏమి యూజ్ చేయట్లేదు, 4 ఒకటి మొబైలు, ఇంకా కైన్ మాస్టర్ ల్యాబ్, పిక్సెల్ ల్యాబ్, ఇంకా అది మైక్ అంటారా, ఇంకా ఫోన్తో వచ్చిన మైక్తోనే రికార్డ్ చేస్తున్నాం అంతే ఫ్రెండ్స్, ఇంకేం లేదు.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతా అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.